హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి రెడ్డి ఛానల్ నుంచి నాగమణిని మాట్లాడుతున్నాను. మీరు నా ఛానల్ తప్పకుండా ఇలా అందరికీ నమస్తే. నేను నాగమణి రెడ్డిని నాగమణి ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను అందరు చేసుకునే వంటే కానీ సండే అందరు చేసుకునేవే నాన్ వెజిటేరియన్ అందరూ, కానీ నేను 8 ఇయర్స్ తర్వాత ఈరోజు చేశానండి ఒక కొత్త రకమైన వంట. అది ఏంటి అంటే చికెను, మామూలుగా చికెన్ వండుకుంటాం, ఎటు ఇంట్లో మునగాకు ఉందండి. నాకు ఎందుకో ఐడియా వచ్చింది, మునగాకు అన్నిట్లో వాడుకుంటే మంచిది కదా అని చికెన్లో కూడా వేసి వేండేశాను. చికెన్ మునగాకు కర్రీ చేశాను. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ విత్ మునగాకుతో చేస్తున్నాను. ఇవి చూడండి, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. చికెన్ 1/2 కేజీ తీసుకున్నాను. ఒక టొమాటో కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకున్నా. అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, కొబ్బరి కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిరపకాయ కట్ చేశా, కొంచెం కరివేపాకు. ఇది మసాలా, గరం మసాలా పౌడర్ అండి. అన్నీ వేయించుకొని కొట్టాను. గరం మసాలా ఎలా చేసుకుంటారో తెలుసు కదండి. ఎలాగంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, గసగసాలు ఇవన్నీ కూడా వేయించి, ఒక యాలక్కాయ కూడానండి, అన్నీ వేయించి పొడి కొట్టుకున్నాను అన్నమాట. అలాగే మునగాకు కడిగి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కొంచెం, ఉప్పు, పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం జీడిపప్పు. ఇవన్నీ మనము చికెన్ కర్రీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి. ఫ్రైకి వేసిన నూనె కూడా కొంచెం వేస్తున్నానండి, దీనిలో వంపాను. అలాగే ఇంకొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు ఇది మనం దేనికి అంటే కర్రీకండి, కర్రీ చేసుకోవడానికి. కొంచెం వేగిన తర్వాత దీనిలో అన్ని మసాలాలు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకోవాల్సినవన్నీ వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనము దీనిలో కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఉల్లిపాయల తర్వాత, కొన్ని వేగిన తర్వాత కొంచెం మనము టమోటాలు కూడా వేసుకుందామండి. ఇది కొంచెం మగ్గాలి. ఈ మగ్గేటప్పుడే మనం మునగాకు కూడా వేస్తున్నాం కదా, అది ఉడకాల టైం పడుతుంది కాబట్టి మునగాకు కూడా ఇప్పుడే వేసేద్దామండి. అది చక్కగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనకి పసరు వాసన లేకుండా, కొంచెం మునగాకు కంటే కొంచెం పసరు వాసన ఉంటుంది. ఈ నూనెలో వేగిందనుకోండి ఆ వాసన కూడా తగ్గుతుంది. కొంచెం మనం ఇవి మూత పెట్టేసి కొంచెం 1 నిమిషం మగ్గించుకుందాం. ఇదిగోండి, కొంచెం మగ్గినాయి. ఇవి కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు మనం దీనిలో కొంచెం మగ్గాక చికెన్ వేసుకున్నాం, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాం. ఈ చికెన్లో ఉన్న నీరంతా కూడా దిగుతుంది. అది కొంచెం మనకి దానిలోకి వచ్చిన తర్వాత మిగతా వేసుకుందాం. అల్లం, వెల్లుల్లి పేస్ట్ అవి కూడా వెయ్యాలి. ఇది కొంచెం నీరు ఇనికేటప్పుడు అది కూడా వేసుకుంటే ఆ నూనెలో అది కూడా మగ్గిపోతుంది. ఇదిగోండి, కొంచెం నీరు వచ్చేసింది కదా బయటికి. ఇప్పుడు మనం దీనిలో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి వేసుకున్నాం కదండి, ఆ మసాలా కూడా వేసుకొని ఉడికించేసుకుందాం. ఇది ఈ వేడికి ఏంటంటే మసాలాలో ఉన్నటువంటి పచ్చిదనం అంతా పోయేటట్టు కొంచెం 1 నిమిషం మూత పెట్టుకొని తర్వాత కావాల్సింటే వాటర్ వేసుకోవచ్చు. ఇంకా దీనిలో వేయాల్సినవి కూడా ఉన్నాయి కదండి, తర్వాత వేసుకుందాం. గరం మసాలా పౌడర్ వేయాలి, అలాగే ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా వేసుకుందాం. 1 నిమిషం మూత పెట్టేసి మగ్గనిద్దామండి. మనం మూత పెట్టిన తర్వాత ఆ వాటిలో పచ్చి వాసనంతా పోయి నీరంతా దిగింది. ఇప్పుడు మనం వెయ్యాలనుకున్నటువంటివి కారం, కొంచెం కారం,
అలాగే గరం మసాలా చూడండి. ఇవన్నీ వేసేసి కొంచెం పసుపు, ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. వేసుకొని వాటర్ పోసి ఉడికించుదాం అన్నమాట. ఇది మళ్ళీ కొంచెం వాటర్ పోయాలి, కొంచెం వాటర్ కూడా పోద్దాం. ఇదండి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత మనం కొంచెం ఉప్పు కూడా కలుపుదాం. కొంచెం ఉడకనిద్దామండి. 5 నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఉడికిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీశాను. ఇదో చూడండి చేపల కూర అండి. ఈ చేపల కూరని నేను చేయలేదండి, మా ఫ్రెండ్స్ తెచ్చిచ్చారు. అది ఈయన అసలు చేపలు తినడండి, అందుకని ఇప్పటివరకు నేను ఈ 30 ఏళ్ళలో ఎప్పుడు వండిరగను. నేను ఎప్పుడన్నా తింటానని తెలిసినప్పుడు, ఎవరైనా వండినప్పుడు ఫ్రెండ్స్ పంపిస్తుంటారు. ఇదోనండి ఈ ముక్కలు కూడా, చేప ముక్కలు నా కోసం పంపించారు. ఈరోజు 3 కూరలు అండి మా ఇంట్లో, చికెన్ ఫ్రై, చికెన్ ఇగురు, అలాగే చేపల పులుసు. ఓకే ఫ్రెండ్స్, తిన్నాక ఎలా ఉందో చెప్తా. చూశారు కదండి ఎలా వచ్చింది, బాగుందండి. రుచికి మాత్రం చాలా రోజుల తర్వాత చేసిన నేను. అసలు నా అలవాటు ఏంటేనండి, ఫస్ట్ నుంచి కూడా అలా ఉప్పు చూసి ఇది చలిపోయింది ఎక్కువైంది అనుకునే అలవాటే లేదు. ఎందుకు అంటే నేను ఎప్పుడు తక్కువ ఉప్పు కారం తింటాం కాబట్టి జాగ్రత్తగా కొంచెం వేస్తా. ఇప్పుడు ఎక్కువైతే భయపడాలి, ఎక్కువైనా తీసేయలేము, తక్కువైతే మాకు ఇబ్బంది లేదు తినేస్తాం. అందుకని ఫస్ట్ నుంచి అండి నేను అసలు ఉప్పు చూసి అలవాటే లేదు నాకు ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాగే మునకాకు వేసుకొని కొంచెం ఆరోగ్యానికి ఉపయోగపడేలాగా చికెన్ కర్రీ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మంచి కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా చేసేసుకోవాలి మీరు తప్పనిసరిగా.